అప్పట్లో బాబ్రీ మసీద్ను వివాదం చేసి ఎలాంటి మలుపు తిప్పారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు తాజ్ మహల్. ప్రపంచ ప్రేమికులకు కేరఫ్ గా ఉన్న తాజ్ మహల్ ను కూడా వివాదాలకు కేంద్రంగా మార్చివేశారు. ఊహించిందే జరుగుతోంది. తాజ్ మహల్ లో మూసి ఉన్న 22 గదుల్లో హిందూ దేవతా విగ్రహాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. ఆ గుట్టు తెల్చడానికి ఆ గదులను తెరిచేలా భారత పురావస్తు శాఖ అధికారులని ఆదేశించాలని అలహాబాద్ హైకోర్టులో ఇటీవల వ్యాజ్యం దాఖలైంది. తాజ్ మహల్లో హిందూ విగ్రహాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో దానిపై నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయాలని అలహాబాద్ హైకోర్టు బెంచ్ ను పిటిషనర్ బీజేపీ అలహాబాద్ జిల్లా అధ్యక్షుడు కోరారు. అనంతరం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా దీనిపై నివేదిక ఇప్పించాలన్న న్యాయస్థానాన్ని కూడా ఆయన అభ్యర్థించారు. తాజ్ మహల్ వివాదాలకు నిలయంగా మారిన నేపథ్యంలో బీజేపీ మహిళా ఎంపీ ఒకరు, అసలు తాజ్ మహల్ ఉన్న చోటు జైపూర్ రాజకుటుంబానికి చెందిన ఆస్తి అని కొత్త వాదన తీసుకొచ్చారు. ఆమె రాజస్థాన్ కు చెందిన బీజేపీ ఎంపీ దియా కుమారి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తమ స్థలాన్ని బలవంతంగా లాక్కున్నారని ఆమె ఆరోపించారు. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా తమ వద్ద ఉన్నాయని దియా సంచలనం సృష్టించారు. తాజ్ మహల్ జైపూర్ రాయల్ ఫ్యామిలీకి చెందిన ఆస్తి అని, దాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ పాలనలో బలవంతంగా లాక్కున్నారని ఆమె తెలిపారు. అయితే దీనిపై కోర్టును ఆశ్రయించే విషయంపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆమె చెప్తున్నారు. షాజహాన్ ఆ ప్రదేశాన్ని బలవంతంగా లాక్కున్నారని దియా తెలిపారు. తాజ్ మహల్ ఉన్న చోటును తీసుకున్నందుకు షాజహాన్ కొంత పరిహారం ఇచ్చారని, తాజ్ మహల్ స్థలం మాదే అనేందుకు మా వద్ద పత్రాలున్నాయి, కోర్టు అడిగితే వాటిని సమర్పిస్తాం అని దియా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక మున్ముందు బాబ్రీ మసీద్ను కూల్చినట్లు తాజ్ మహల్ ను కూడా కూల్చడానికి సన్నాహాలు జరుగుతున్నాయంటూ దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. టార్గెట్ తాజ్ మహల్ అయింది. తాజ్ మహల్ ను ఎప్పుడు నీలమట్టం చేస్తారో తెలియదు. చివరిసారిగా ఓసారి తాజ్ మహల్ ను చూడటం బెటర్ ఏమో. తాజ్ మహల్ ను కూల్చి రామ్ మహల్ కడతారట. తాజ్ మహల్ ను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ సకల అస్త్రాలను ప్రయోగిస్తుంది. ఎంపీ దియా వాదనలో కుట్ర దాగి ఉందంటూ మొఘల్ వారసుడు హబీబుద్దీన్ టూసి అసహనం వ్యక్తం చేశారు. ఇక దియా కుమారీ కి పలే హిస్టరీ పడ లీజియే క్యూకి షాజహాన్ ఆకే మోసా హై క్యూకి షాజహాన్ కి జో వైఫ్ హై సెకండ్ వైఫ్ మన్వతి దీజీ లాల్బాయి 1611 మే ఉన్కి జో హై షాదీ హుయి షాజహాన్ సే और शाहजहां के वालदा जो है वो भी राजपूत आप ही के घराने के जोधबाई, शाहजहां के दादी वो भी जो है अकबर आजम की बीवी अरकाबाई वो भी आप ही के घराने, तो हिसाब से मौसा होना मौसी है आपके। और जहां तक रहा सवाल आपने कहा कि कब्जा किए, तो मुगलों को कब्जा करने की कोई जरूरत नहीं थी क्योंकि मुगलों की सल्तनत जो है हिन्दुस्तान पूरा उन्हीं का था। बांग्लादेश पाकिस्तान नेपाल ये तकरीबन तरीबन मुगलों की टेरिटरी थी। और जहां तक कुछ पैलेसेस राजपूत के जो घराने थे क्योंकि उनकी शादी मुगल उनके दामाद बने थे मुगल बादशाह, तो उन्होंने एक गिफ्ट किए थे जो हर दामाद को जो है अपनी बेटी को लोग देते, जैसे आपने भी अपनी बेटी को दिए होंगे कुछ ना कुछ, तो कब्जा नहीं होता। और जहां तक ताजमहल का सवाल है, ताजमहल की जमीन का, तो आपका ये बुनियाद जो है आपका जो बयान है वो बेबुनियाद है। आपको मैं ओपन चैलेंज कर रहा हूं, आपके पास कोई पोतीनामा में कोई दस्तावेज नहीं है, आप एक हवा में तीर मार दिए कि दस्तावेज है बोलकर। अब वाकई अगर राजपूत घराने का ब्लड है आप में जरा से भी अगर बाकी है आपके पास कि आपकी बात पे जो राजपूत की जबान पक्की होती, तो आप वो दस्तावेज पेश कीजिए, मैं आपको जिंदगी भर आपके पास आपको मानने के लिए तैयार हूं। 340 साल तक जो है मुगल सल्तनत जो है वहां पर हिंदुस्तान पे राज किए, अकबर आजम, जहांगीर, शाहजहां, बहादुर शाह जफर की जो बीवी थे वो भी आपके घराने के पुत्र थे। जब आपको याद नहीं आया कि आपके जो है दस्तावेज आपके पास है ताजमहल की जो प्रॉपर जयपुर बनने से पहले वहां पैलेस था आपका, फिर आप जो है हिंदू 1857 में जो है बीजेपी गवर्नमेंट मुगल सल्तनत जो है खत्म हो गई, इस बाद ब्रिटिश गवर्नमेंट चालू हुई, आप फिर मुगल सल्तनत की गोद में से निकल कर आया कि आप लोग जो है जब हिंदुस्तान आजादी के लिए लड़ रहा था आप जाके जो है आपका खानदान जो है ब्रिटिश की गोद में बैठ गया। जब आपको याद नहीं आया वहां पर, आप जो है हिंदुस्तान आजाद होके ब्रिटिश की गवर्नमेंट के बाद हिंदुस्तान आजाद हुआ, इतने साल हो गए आपको याद नहीं आया कि आपके मौसा शाह मौसी मनवती बाई जी जो है आपके खानदान आपको ख्वाब में आके बोले थे, तो ये बेबुनियाद का जो है स्टेटमेंट है, बेबुनियाद है, अच्छी पब्लिसिटी के लिए जो है रोकी है। और मैं दिया कुमारी से कहूंगा कि आपने इस बयान को देकर अपनी हंसी आप मजाक सारे हिंदुस्तान में राजपूत घराने को एक शाही खानदान को आप बदनाम किए, क्योंकि मैं मेरा
हिंदुस्तान मुगलों में जो है 27 में से 14 रानियां जो है महाराज जो क्वींस थे वो राजपूत थे, तो मेरा ननियाल भी है, तो मेरे ननियाल के हिसाब से आप भी मेरी रिश्तेदारी छो ना, क्योंकि मैं आपके जो है दामाद जी का, आपके दामाद जो हमारे घराने में जो मुगल सल्तनत है उनके जो है पूरे परंपरा में ननियाल है, तो उस हिसाब से आप तमाम राजपूत घरानों को, क्योंकि राजपूत एक जबान का पक्का होता है, एक बहुत रॉयल फैमिली है, तो तमाम राजपूतों को बदनाम मत कीजिए। एक बीजेपी के सांसद, बीजेपी के प्रभारी जो है एक PIL दाखिल किए कोर्ट के अंदर कि 22 दरवाजे खोलो उसके अंदर बोलकर, तो उनसे भी मैं कहूंगा, क्योंकि अकबर आजम ने अमृतसर की जमीन गोल्डन टेम्पल को डोनेट किए थे, कल आप बोलेंगे वहां पे भी खोलो तो गुरुद्वारा खोद के निकालो, उसके बाद चर्च बॉम्बे के चर्च को बोलेंगे, इसके बाद फिर आप जो है गोवा के चर्च, तो आपको जो है संसद बना, आपको जो है प्रभारी बनाया जाके आप जो है देश जाके आप जो है देश के बारे में बोले, विकास के बारे में बोले, ये छिचोरेपने के जो है हिंदू मुसलमानों की जो है बयाना देकर जो है आप कॉन्ट्रोवर्सी करा रहे हैं।